తోటిరాసిన సినిమాలు నాకు ఎంత అయితే నాకు తెలియట్లో కానీ పూరి గారి కాంబినేషన్లో వచ్చే సినిమాలు చాలా నిజాయితీతో చాలా ఇష్టంగా చాలా ప్రేమగా రాసిన పాటలు కథ పాటలకి ప్రాణం పోయించింది. చాలామంది కథ చెప్తారు జగన్ గారి సినిమా చూపించి పాటలు ఏమన్నారు, ఎందుకంటే దాదాపుగా ఆయన విజువల్స్ అన్ని దాదాపు షూట్ చేశారు, ఇంకా ఇంపాక్ట్ కోసం కొన్ని కొన్ని లిరిక్స్ చెక్ చేశారు. థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ కమింగ్ హియర్, థ్యాంక్ యూ పూరి సార్, థ్యాంక్ యూ చార్మీ మ్యాన్ టు బిగిన్ విత్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ, థ్యాంక్ యూ జూనియర్ సార్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ ఎడిటింగ్, థ్యాంక్ యూ సందీప్ సార్ ఫర్ ద మ్యూజిక్, భాస్కర్ సార్ ఫర్ ద లిరిక్స్. ఐ మీన్ ఐ నో ఆల్ ఆఫ్ యూ ఆర్ లవ్ ఇట్ ఆల్రెడీ, సో దిస్ నథింగ్ మచ్ ఫర్ మీ టు సే. So we just released our song Na Pranam, I hope all of you all loved it, and May 11th we're coming to the theatres, you'll have to see us there, you all will love us there, you all will watch us again and again, thank you. Manan intaman story ante ye start nunchi clear chesama kana tho is mirandaru anukochu nu kodukal mari sara maarthadu anukochu miru, but ee story india lo ye start nunchi ichchandi kana natho teesaru kodukam machipondi. ఇది డెఫినెట్గా మన కంబ్యాక్ ఫిల్మ్ అవుతుంది. నాకు ఒక్క విషయం చాలా గర్వంగా ఉంది, ఎందుకంటే హిట్లు వచ్చినప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉండేది, మా డాడీ లోపల మళ్ళీ హిట్కి వచ్చినప్పుడు నాకు నిజంగా చాలా గర్వం అనిపించింది. కానీ ఈసారి మా నాన్న ఏ స్టార్తో బయట రావట్లేదు, ఏ పెద్ద సెలబ్రిటీతో మళ్ళీ కంబ్యాక్ అవ్వట్లేదు, ఒక ఏ ఎక్స్పీరియన్స్ లేని ఏ ఫ్యాన్ బేస్ లేని ఒక 20 crore తను మళ్ళీ కంబ్యాక్ అవ్వబోతున్నారు, నాకు దానికి గర్వంగా ఉంది. అండ్ నేను ఇప్పుడు అంటున్నాను మా డాడ్ ఇస్ బ్యాక్ అని, బట్ ఈ రేదో మళ్ళీ రిపీట్ అవ్వదు, ఎందుకంటే మళ్ళీ నేను ఇంకెళ్ళ పని బ్యాక్ అవ్వడానికి. సో దట్ ఇస్ ఫర్ ష్యూర్. అండ్ మే 11th మా సినిమా రిలీజ్ అవుతుంది, సో ప్లీజ్ మీ అందరూ చూడాలి, మమ్మల్ని బ్లెస్ చేయాలి. సో అండ్ ఇప్పుడు ఇది అప్లోడ్ అయిన యూట్యూబ్లో చూస్తున్న వ్యూస్ అందరికి వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ సో ప్లీజ్ మమ్మల్ని మా సినిమా చూడండి, మమ్మల్ని బ్లెస్ చేయండి. ఏం చెప్పక్కర్లేదు, అన్నీ మీ ముందుకి ఉన్నాయి, మీరు చూశారు ట్రైలర్కి ఫెంటాస్టిక్ రెస్పాన్స్ ఇచ్చారు. ఐ విల్ ఆల్వేస్ బీ గ్రేట్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ హెస్ గివెన్ సచ్ గ్రేట్ ఫీడ్బ్యాక్ ఫర్ అవర్ ట్రైలర్. అండ్ మెహబూబా సాంగ్ మొన్న రిలీజ్ అయింది, ఇవాళ నా ప్రాణం సాంగ్. దెర్ ఇస్ డెఫినెట్లీ వన్ థింగ్ వెరీ ఇంపార్టెంట్ వాట్ హెస్ మేడ్ మెహబూబా లుక్ సో బ్యూటిఫుల్ టుడే ఇస్ ద టీమ్. సో పూరి గారు'స్ ఆల్ ద సోల్జర్స్, వీ ఆర్ హిస్ సోల్జర్స్. So the team from DOP, Vishnu Sharma, Junaid Garu, I am a big, big fan of Junaid Garu. Trust me, the screenplay pattern of Mehbooba is going to be very different. So he comes out with not one version, not two versions. He comes out with 4-5 versions with his editing, you know. Till everyone says superb and love this, he will just keep coming out with, and he keeps surprising, you know. It's amazing how with his editing he just keeps surprising all of us all the time. Nenu 30 cinema chesanu, first time genuinely ga a film chesanu ane feeling naku vachindi, endukante script chestunnappudu introduction ela cheddam, comedy track pedadam, ledante item song pedadam ani ila mind tho chaala cinema chesanu nenu. Genuinely ga a film chesina first cinema anadi Mehbooba. సినిమా హీరో ఆకాష్ గురించి చెప్పాలి, ఆయన నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, ఎందుకంటే మా ఇంట్లో ఉండేవాడు. సో ఇటు 4-5 ఇయర్స్ అప్పుడు నేను ఉదయం లేవగానే లేచి కళ్ళు తెచ్చేసరికి నా ముందు ఉండేవాడు. చిరంజీవి గారు డైలాగ్ చెప్పడం ఒక వేషం అని అడగడం, బాలకృష్ణ గారు డైలాగ్ చెప్పడం ఒక వేషం అని అడగడం ఇలా చేసేవాడు. సో ఇది టార్చర్ తట్టుకోలేక నేను చిరుత సినిమాలో వ్యాక్సిన్ చేశాడు అప్పుడు. ఆ తర్వాత మళ్ళీ పోక్రి టైంలోనే వచ్చి నా దగ్గరికి నాకు మహేష్ బాబు గారికి కథ రాశాను నాన్న విను అని చెప్పాను, ఏమో ఈడి దగ్గర ఏం కథ ఉందో అని విన్నా. సో మహేష్ బాబుకి ఒక 10 ఏళ్ళ ఉండే కురవాడు ఫ్రెండ్ అడు వీడే, ఈయన్ని చూడకుండా మహేష్ బాబు ఉండలేడు.
ఒకసారి విలన్స్ అంతా మహేష్లో చంపేశారంట. వీడు ఆ విలన్స్ పగబట్టుకుని 10 crore విలన్స్ని ఎలా చంపించాడు కథ ఇది. ఇది నాకు మహేష్ గారు చెప్పమని చెప్పాడు. మహేష్ నిన్ను నన్ను పట్టుకుని అంటాడు, అంటే వీడు హీరో రాసుకున్న మహేష్ వ్యాసి ఇచ్చారు వీడు. సో నేను అప్పుడు చెప్పా, నువ్వు హీరో అయ్యేసరికి ఇంకో 10 ఏళ్ళు పడుతుంది. ఆ 10 ఏళ్ళు అప్పుడు ఆ తర్వాతకి నేను నీతో సినిమా తీసే కెపాసిటీ ఉండొచ్చు లేకపోవచ్చు, డబ్బులు ఉంటాయో తెలియదు నాకు. సో నీ ప్రయత్నాలు నువ్వు చేసుకోవాలని చెప్పాను ఆయనకి. అక్కడి నుంచి ఇంటికి ఎవరు వచ్చినా, రాజమౌళి వస్తే కాళ్ళ ధర్మాలు పడిపోతాడు, వినాయక్ వచ్చినా సుకుమార్ వచ్చినా కాళ్ళ పట్టేసుకునేవాడు. సో ఆ టైం బాగుంది, ఫైనల్లీ ఏదో నేనే సినిమా తీసా. అండ్ సినిమా దిల్ రాజు గారు సినిమా చూశారు, ఆయన చూసి ఫస్ట్ మాట చెప్పాడు, మనసు పెట్టి తీస్తే నువ్వు ఇలా ఉంటుందని నాకు అర్థమైంది ఒకటి, రెండు నీ కెరీర్లో బెస్ట్ ఫిలిం భయ్యా అని చెప్పి నాకు తగ్గించారు ఆయన. అండ్ నాకు దిల్ రాజు గారు రిలీజ్ చేస్తున్నారు అని చెప్పగానే నాకు చాలామంది ఫోన్ చేసి దిల్ రాజు చేస్తాడు ఇంకా హ్యాపీ, మంచి రిలీజ్ ఉంటుంది, ఆయన జడ్జ్మెంట్ నమ్ముతాం అని ఇన్ని ఫోన్లు వస్తే నేను నిజంగా సర్ప్రైజ్ అయ్యాను. ఎందుకంటే ఇండస్ట్రీలో ఏ ఫిలిం మేకర్కి లేని ట్రస్ట్ ఇవాడ దిల్ రాజు సంపాదించుకున్నాడు. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు దిల్ రాజు గారు. అండ్ ఈ సినిమాకి మ్యూజిక్ సందీప్ చౌత, ఇది మా 3వ సినిమా. అండ్ థ్యాంక్స్ టు సందీప్, అంటే అమేజింగ్ సాంగ్స్ ఇచ్చారని. వాళ్ళిద్దరూ పాడిన పాట అయితే సూపర్ హిట్ అయిపోయింది ఆల్రెడీ. అండ్ సందీప్ అండ్ ప్రజ్ఞ, థ్యాంక్ యూ. అండ్ మా తమ్ముడు భాస్కర్ పట్ల, మహబూబా సినిమా మీద పగబట్టి రాశాడు లిరిక్స్. సందీప్ భాస్కర్తో వర్క్ చేసినప్పుడు ఎప్పుడు నేను తన లిరిక్ రాసిస్తే చూసి నీకు నచ్చిందంటే ఓకే అని పెడుతుంటాను, నేను ఎప్పుడు టచ్ కూడా చేయను. తన సినిమా తన సాంగ్ తను రాసుకుంటాడు, నేను ఎందుకు టచ్. ఒకసారి లిరిక్ పాపేస్తాడు, రెండో రోజు మళ్ళీ ఫోన్ చేసి ఆ రెండో చరణం తీసే మళ్ళీ రాశానంటుంటాడు. అండ్ తమ్ముడు థ్యాంక్ యూ సో మచ్. అండ్ డిఓపి విష్ణు శర్మ, జునేద్ గారు అండ్ ఇష్యూ, ఐ లవ్ ఇష్యూ. అండ్ అనిల్ అండ్ మా డైరెక్టర్ జానీ అండ్ సతీష్. సో ఈ సినిమాకి పనిచేసిన ఎవ్రీ బడీ అంటే చాలా బాగా పనిచేస్తారు మనసు పెట్టి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు చార్మీ. చార్మీ ప్రొడక్షన్ మామూలు చేయలేదు, అంటే మైనస్ టెంపరేచరు, డైలీ హండ్రెడ్స్ ఆఫ్ యూనిట్లు, వాళ్ళకి ఫుడ్డు గీడ్డు అరేంజ్మెంట్లు ఒకటే కాదు, మగాళ్ళకంటే ఎక్కువ పని చేస్తుంది చార్మీ, అందుకే నాకు ఇష్టం. అండ్ సో నేహా శెట్టి సినిమాలో మంచి రోజు ఇస్తుంది, రోజు అడిగారు చాలా బాగా. వీళ్ళిద్దరం ముందే సీన్లన్నీ ప్రిపేర్ అయ్యి నేర్చుకొని ఉత్తేజ్ అండ్ థ్యాంక్స్ టు ఉత్తేజ్. ఉత్తేజ్ ఏమో వీళ్ళందరికీ ప్రతి సీన్ ఎలా యాక్ట్ చేయాలి అని ఉత్తేజ్ చెప్పాడు. నేను ఎప్పుడూ వీళ్ళకి ఏ సీన్లో కూడా నేహాకి నేను ఎలా యాక్ట్ చేయాలని కూడా చెప్పలేదు, నేను వాళ్ళకి తెలుసుగా వచ్చి వాళ్ళు వచ్చి చేస్తారు అంతే. అండ్ సో మహబూబా సినిమా May 11th రిలీజ్ అవుతుంది, ప్లీజ్ వాచ్. అండ్ వీ నీడ్ యువర్ సపోర్ట్, మీ బ్లెస్సింగ్స్ కావాలి ఆకాష్ గారికి. అండ్ ఇప్పుడు నాకు 50 దాటే, నెక్స్ట్ 10 ఇయర్స్లో వీడికంటే ఎక్కువ సినిమాలు మంచి సినిమాలు నేను చేస్తున్నాను. ఇట్స్ నాట్ ఛాలెంజ్.